Hi friends, hello Unaru, this is MVR. Hi friends, మరి ఈ రోజు మీ ముందుకు రావడానికి చాలా సంతోషంగా ఉంది. ఒకటి నేను చూపించబోతున్నాను, అదేంటంటే నా రైడింగ్ కోసం ఒకటి కొన్నాను. అదేందో కాదు, సోలార్ ప్లేట్. ఈ సోలార్ ప్లేట్ అనేది ఇదేనండి. దీని మనము ఎంత కొనుక్కున్నామంటే 1000 రూపీస్ ప్లేట్కు పడింది. ఆ తర్వాత దానికి డీసీ ఛార్జర్ అని చెప్పేసి 250 పడింది. మొత్తం కలిపితే 1250 పడతాం. ఇది ఛార్జ్ చేస్తుందండి, సుబాబ్గా పనిచేస్తుంది. అంత మాత్రమే కాదు, మనము దేనికంటే స్లోగా ఛార్జింగ్ అవుతుంది. ఏదైనా సరే డివైజ్లు ఏమైనా కానీ చిన్న చిన్న డివైజ్లు అయితే బాగానే స్పీడ్గా ఛార్జ్ అవుతాయి. ఫోన్ కొంచెం హెవీ డివైజ్ కదా, లార్జ్ డివైజ్ కాబట్టి స్లోగా ఎక్కుతుంది. మనం దీనికి ఒకటి ఏదైనా తీసుకొని మనం చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. అది ఏదంటే మామూలుగా ఇప్పుడు బ్యాటరీ కానీ, తర్వాత మామూలుగా ఈ పవర్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, పవర్ బ్యాంక్స్ నేను పెట్టి చూసా, 50% ఎక్కుతుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా స్లోగా బంద్ అవుతుంది. మేబీ దీనికి ఉన్నటువంటి సపోర్ట్నెస్, దానికి ఉన్నటువంటి డివైస్ సపోర్టింగ్ కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు మేబీ. అందుకు ఛార్జ్ అవుతుంది కానీ కొద్దిగా అవుతుంది. నేను దానికోసమని కొన్నా కానీ అదొక్క మైనస్ తప్ప మిగతా ఏం మైనస్లు దీంట్లో లేవు. లార్జ్ జర్నీలో, జంగల్ ఏరియాలో కానీ, మామూలుగా అడవుల ప్రాంతంలో ఉన్నప్పుడు, ఎక్కడ ఏమీ లేనప్పుడు ఛార్జ్ చేసుకోవాలంటే చాలా సుబాబ్గా పనిచేస్తుంది ఇది. రైడర్లకి ఇది ఉండాలి, ఎందుకైనా మంచిది. ఎందుకంటే చాలా వరకు ఏమీ లేని ప్లేస్లో డివైజ్లకు ఛార్జింగ్ చేయాలంటే చాలా కష్టం. గోప్రో లాంటి డివైజ్లకు అవి ఉంటేనే కదా రికార్డింగ్ చేసుకోవచ్చు లాగ్స్. కాబట్టి దానికి ఇది చాలా సుబాబ్గా పనిచేస్తుంది. ఇలా ఉంటుంది. ఇలా అండి, ఇది వచ్చేసి ప్లేటు. ఈ ప్లేట్కు ఇలా అటాచ్మెంట్ ఉంటుంది. ఎనికిలో ఏదో ఇక్కడ ఇక్కడ అటాచ్మెంట్ చేసి, ఇది వచ్చేసి డీసీ ఛార్జర్. ఇది ఈ డీసీ ఛార్జరు చాలా బాగానే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పిన్ను ఏదానికి డివైజ్కి సంబంధించిన ఆ డివైజ్లో మనం ఛార్జ్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా మనం సపరేట్గా ఇక్కడ ఒకటి ఉందండి, ఇది దీనికి కేబుల్ పెట్టి మనం దేనికైనా ఏ డివైజ్కైనా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సీ పోర్ట్ కానీ, తర్వాత మామూలుగా కానీ ఏదైనా సరే డివైజ్కు కేబుల్ ఉందంటే ఈ కేబుల్ ఇక్కడ అటాచ్మెంట్ చేసి ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా చీప్. అయితే ఒకటి ఏంటంటే దీంట్లో మనకు ప్లస్ ఏంటంటే ఏ డివైజ్ అయినా సరే లేట్గా అయినా సరే ఛార్జ్ చేస్తుంది. ఇది దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకత అది. అయితే ఇది వచ్చేసి 21.4 వాట్స్ దీని క్యాపబిలిటీ, కానీ బాగుందండి. ఇది వచ్చేసి 1000 రూపాయలకి. చాలా మందికి దీన్ని తీసుకోవడానికి 4000 అని చెప్పారు చాలా మంది. చాలా వీడియోలు చూశాను నేను. అయితే ఇది చాలా తక్కువగా ఉంది. నాకైతే 1000 రూపాయలు సీట్ పడింది. తర్వాత వచ్చేసి ఇది వచ్చి 200, మొత్తం 1200కే నాకు అంత వచ్చింది. కాబట్టి ఇది దీనికి సంబంధించింది. దీన్ని ఓన్లీ కేవలం మనం ఎక్కడి వరకు యూజ్ చేసుకోవచ్చు అంటే స్మాల్ డివైజెస్ కోటే యూజ్ చేసుకోవచ్చు. బిగ్ డిసైజ్ బిగ్ సంబంధించి అంటే పెద్ద పెద్ద డివైజ్లకు దీన్ని వాడుకోలేమండి. కాబట్టి ఇది సోలార్ ప్లేట్కు సంబంధించినటువంటి చిన్న ఇన్ఫర్మేషన్. కాబట్టి ఇంకా ఎన్నో వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను. చూస్తున్నాండి, నాతో మీరు కనెక్ట్ అయి ఉండండి. నా కళ్ళతో మీకు నా ట్రావెలింగ్ ప్రపంచాన్ని మీకు చూపించబోతున్నాను. కాబట్టి చూడండి, ఈ లాగ్ ఇంతటితో నేను ముగిస్తున్నాను.